మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు అయితే మామూలు ఊపులు లేరని చెప్పాలి. త్రిబుల్ ఆర్ చిత్రంతో గ్లోబల్ వైడ్ గా ఎవరికి సాధ్యం కాని క్రేజ్ ను స్టార్డమ్ ను సొంతం చేసుకుని రామ్ చరణ్ సత్తా చాటారు. ఎన్నో అవార్డ్స్ ను కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ స్టార్డమ్ ను చూసి అభిమానులు అయితే ఎంతగానో సంబరాలు చేసుకుంటూ మురిసిపోతున్నారు. అయితే అప్పట్లో సినిమా సరిగ్గా ఆడలేదు ఆరెంజ్, కానీ ఇప్పుడు క్లాసిక్ లవ్ ఫిల్మ్ గా అందరూ కూడా పొగడత వర్షమైతే కురిపించేస్తున్నారు. అయితే ఒక పక్క పొగడతలు, మరొక పక్క బాక్సాఫీస్ దగ్గర కూడా వసూలైతే భారీగా అందుకుంటుంది ఈ ఆరెంజ్ చిత్రం. నాగబాబు గారికి అయితే అస్సలు అర్థం కావడం లేదని సమాచారం. ఇలాంటి సినిమా అప్పుడు ఎందుకు ఆడలేదు తెలియడం లేదంటున్నారు. దేవన్ బాక్సాఫీస్ దగ్గర నైజాం లో కుసి చిత్రం 1,65,00,000 వసూలైతే అందుకోగా జల్సా 1,26,00,000, ఒక్కడు 90,00,000 వసూలుతో ఈ మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర దున్నేశాయి. ఇప్పుడు వచ్చింది ఆరెంజ్ చిత్రం. తక్కువ థియేటర్ల కౌంట్ తో కూడా బాక్సాఫీస్ దగ్గర డే వన్ నైజాం లో 75,00,000 వరకు గ్రాస్ అయితే అందుకుని సత్తా చాటారు ఈ మెగా పవర్ స్టార్. ఆరెంజ్ చిత్రం రిలీజ్ వసూలు డే వన్ బాక్సాఫీస్ దగ్గర ఎంత వచ్చింది, డే టూ బాక్సాఫీస్ దగ్గర ఎంత అందుకుందో తెలుసుకుందాం పదండి. నైజాం లో 75,00,000, సీడెడ్ లో 9,00,000, ఆంధ్రాలో 35,00,000, కర్ణాటకలో 9.4 లక్ష, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1,00,000 వరకు వసూలైతే అందుకోగా టోటల్ వరడడిగా డే వన్ బాక్సాఫీస్ దగ్గర 1,30,00,000 గ్రాస్ వసూలైతే అందుకొని మెగా పవర్ స్టార్ తన పెవరెంటో బాక్సాఫీస్ దగ్గర గట్టిగా చూపించేశారు. డే టూ బాక్సాఫీస్ దగ్గరకు వచ్చేసరికి చరణ్ బర్త్డే కూడా ఉండడంతో బాక్సాఫీస్ దగ్గర మరొకసారి మెగా అభిమానులు అయితే రెచ్చిపోయారని చెప్పాలి. రెండవ రోజున బాక్సాఫీస్ దగ్గర 63,00,000 వరకు గ్రాస్ అయితే అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇలా రెండు రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర టోటల్ అందుకున్న వసూలు 1,93,00,000 గ్రాస్ అయితే అందుకోగా ఇందులో షేర్ ఎంత అంటే 1,05,00,000 వరకు ఉంటుందని సమాచారం. ఈ వచ్చిన మొత్తాన్ని కూడా జనసేన పార్టీకి డొనేట్ చేస్తారట నాగబాబు గారు. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కి సపోర్ట్ గా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.